రోగ నిరోధక శక్తి ఆ రోగ నిరోధక శక్తి మనం ఎలా వస్తుంది ఎలా పెంచుకోవాలి అంటే అక్వైర్డ్ ఇమ్యూనిటీ మనకు పుట్టినప్పటి నుంచి కొంచెం తల్లి నుంచి వస్తది మనం చేసే యాక్టివిటీస్ నుంచి కొంచెం వచ్చేస్తూ ఉంటది కానీ ఇప్పుడు సడన్ గా పెంచుకోవాలంటే ఒక్క నిమిషంలో పెరిగేది కాదు అది బలమైన ఆహారం పుష్టిక ఆహారం కొన్ని రోజుల తరబడి తీసుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ మనది మనం ఇంప్రూవ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కానీ హాట్ వాటర్ సిప్ బై సిప్ తీసుకోవడం వల్ల కోల్డ్ ఎక్కువగా ఉన్నప్పుడు వైరస్ యొక్క రెప్లికేషన్ అంటే దాని వృద్ధి అనేది ఎక్కువగా జరుగుతుంది సో మనం ఆ వైరస్ లోడ్ వృద్ధిని తగ్గించుకోవడం కోసం టెంపరేచర్ మెయింటైన్ చేయాల్సి వస్తుంది అందుకే సిప్ బై సిప్ హాట్ వాటర్ అందరూ తీసుకోమని చెప్తున్నారు మనం కూడా తీసుకుందాం రోజు తీయటి చల్లటి వస్తుల జోలికి వెళ్లకుండా హాట్ వాటర్ సూప్స్ ఎలా తీసుకోవాలో చేసుకుందాం నెక్స్ట్ వచ్చేసరికి రెస్ట్ క్వారంటైన్ సెంటర్లో ఏం చేయరు వాళ్ళని తీసుకెళ్లి కంప్లీట్గా రెస్ట్లో పెడతారు టైంకి ఫుడ్ బట్టి రెస్ట్ ఇస్తారు నెక్స్ట్ ఎక్సర్సైజెస్ అంటే ఇప్పుడు 30 మినిట్స్ వాక్ కావచ్చు యోగా అండ్ మెడిటేషన్ ఏదైనా కావచ్చు ఆల్ చెస్ట్ ఎక్స్పాండెడ్ ఆసనాస్ సిట్టింగ్ స్టాండింగ్ ప్రోను సుపైను మీరు ఏ టైప్ ఆఫ్ ఆసనాస్ వేసినా ఎన్ని ఆసనాలు వేసినా ఈ నాలుగులోనే ఉంటాయి సో ఈ 4 టైప్ ఆసనాస్లో ఎనీ చెస్ట్ ఎక్స్పాండ్ ఆసనాస్ ఏదైనా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చు నెక్స్ట్ బెస్ట్ మెడిసిన్ ద ప్రాణాయామ Pranayama is more and more important in coronavirus. Even WHO cheppindi, mana Pradhan Mantri Modi ga chepparu, US people also following this. London people kuda follow avutunnaru, vallu kuda online classes pedutunnaru. Lakshala koddi join ayipoyi online lo chestunnarandi pranayama. That in other countries, mana countries lone takkuga chestunnaru. Puttindi mana daggare yoga, kani practice chesina vallu takkuva. వాళ్ళకి డిసీజ్ వచ్చింది కాబట్టి అవేర్నెస్ పెరిగి చేస్తున్నారు మనకు కొంచెం తక్కువగా ఉండి ఇన్ని రోజులు చేయలేదు కానీ ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది ఆ ప్రాణాయామలో స్టిమ్యులేటింగ్ జస్ట్ లైక్ కపాలభాతి సూర్యభేది ప్రాణాయామ అబ్డోమినల్ థొరాసిక్ అండ్ క్లావికులార్ ఈ మూడు కలిపి ఉండి ఫుల్ యోగిక్ బ్రీతింగ్ అని ఉంటుంది మా సార్ రోజు చెప్తారు ఇక్కడ నుంచి కూడా రోజు చేయండి హౌ టు డెవలప్ అవర్ ఇమ్యూనిటీ అనే దాని కింద మనం చెప్పుకోవాల్సింది మెయిన్గా ఆహారం తక్కువ ఇమ్యూనిటీ పవర్తో పుట్టినవాడు అలానే ఉంటాడు కానీ వాడిని అలానే ఉంచలేము కదా బలవర్ధకమైన ఆహారాన్ని ఇస్తూ అని మనం పుష్టిగా తయారు చేయాల్సిన బాధ్యత మనపైన ఎలా ఉంటుందో సేమ్ లైక్ దట్ డిసీజ్ వచ్చిన తర్వాత నుంచి మనం కోలుకోవడానికి ఇమ్యూనిటీ పవర్ పెంచుకోవడానికి ఆహారం కూడా అంతే ముఖ్యం ఎంత క్వాంటిటీ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏ టైంలో తీసుకోవాలి అనేది మాత్రం ఇంపార్టెంట్ దట్టు అందులో ఏం చేద్దాం మనము అంటే బలవర్ధకమైన ఆహారం అంటే ఆల్ గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ ఆల్ కలర్ ఫుడ్స్ యెల్లో కలర్ ఫ్రూట్స్ ఆరెంజ్ కలర్ ఫ్రూట్స్ పర్పుల్ కలర్ ఫ్రూట్స్ ఇలా అన్ని రకాల రెడ్ కలర్ ఫ్రూట్స్ పోమోగ్రానేట్ ఇలా అంటే కలర్ మనం చెప్తున్నాము అంటే దాంట్లో ఏంటి అంటే జాంతోజైనిన్స్ అన్నీ ఉంటాయి మన ఇమ్యూనిటీ పవర్ పెంచడానికి ఎక్కువ పనిచేస్తూ ఉంటుంది అండ్ హై రిచ్ విటమిన్ సోర్స్ ఆఫ్ విటమిన్ సి అండ్ జింక్ ఈజ్ మోర్ ఎఫికసీ ఇన్ ట్రీటింగ్ దిట్ కరోనా వైరస్ అని అందరికీ తెలుసు కరోనా వైరస్ వచ్చిన వాళ్ళు కూడా విటమిన్ సి ట్యాబ్లెట్ అండ్ జింక్ సప్లిమెంట్స్ గాంధీ హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న వాళ్ళు కూడా అడ్వైస్ చేస్తున్నారు మనకు ఉపయోగకరమైన దినుసుల్లో మొట్టమొదటి పసుపు కర్క్యూమిన్ మీకు తెలుసు కదా గోల్డెన్ మిల్క్ తాగమని చెప్తుంది మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఇండియా కూడా చెప్తుంది ఆ గోల్డెన్ మిల్క్ తీసుకోండి కర్క్యూమిన్ తీసుకోండి న్యాచురల్ ఇమ్యూనో మోడ్యులేటర్గా వర్క్ చేసేది అల్లిని ఉండేది గార్లిక్ వెల్లుల్లి కూడా ఎక్కువగా తీసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాము దాంతోపాటు చొంటి మరీచి పిప్పలి ఈ మూడుకి సంబంధించిన వాటితో మనం కషాయం ప్రిపేర్ చేసుకోవడము అండ్ దాల్చిన చెక్క ఇవి తీసుకుంటే ఉండండి న్యాచురల్ ఇమ్యూనిటీ బూస్టప్ చేసి రాగా తీసుకోవచ్చు లేకపోతే సలాడ్లో పైన వేసుకునే పుదీనా తర్వాత కొత్తిమీర సిల్లేరి తర్వాత ఆకులు వీటికి సంబంధించినవి డైరెక్ట్ తీసుకోవడమా సలాడ్లో వేసి తీసుకోవడమా లాస్ తీసుకోవడమే కాదు ఇవి కూడా ఇమ్యూనిటీ బూస్టప్ని పెంచడానికి ఉపయోగపడే ఆహార పదార్థాలే ఇలా తీసుకుంటూ ఉండండి స్పెషల్గా B12 డెఫిసిట్ ఉన్న వాళ్ళకి కరోనా వైరస్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటున్నాయి B12 డెఫిసిట్ ఉన్న వాళ్ళకి తెలుస్తుంది డెఫిసిట్ ఉన్న వాళ్ళ పరిస్థితి ఎలా ఉందనేది బోన్ మ్యారో ప్రొడక్షన్లో విటమిన్ B12 తక్కువగా ఉన్న వాళ్ళకి తొందరగా రెసిస్టెన్స్ పవర్ తక్కువవుతుంది ఏది వచ్చినా ఇమీడియట్గా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు ఆ B12 ఎవ్రీడే 1 టాబ్లెట్ తీసుకున్నా సరిపోతుంది దేలా దానికి సంబంధించిన ఫుడ్ తీసుకున్నా సరిపోతుంది B12 ఒకటి పెంచుకోండి తర్వాత ఆల్ న్యూట్రియన్స్ ఉండే ఫుడ్ తీసుకోండి ఎస్పెషల్గా 3 మైక్రోన్యూట్రియన్స్ ఉన్న ఫుడ్ మాత్రం కంపల్సరీ తీసుకోవాలి అది జింక్ సెలినియం అండ్ ఐరన్ ఇవన్నీ కావాలి అంటే రోజు తినే ఆహార పదార్థాల్లో ఎవ్రీడే బ్రాకోలీ నట్స్ లీఫీ వెజిటేబుల్స్ ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఇవన్నీ సంబంధించిన ఫుడ్ తీసుకుంటూ మన ఇమ్యూనిటీ పవర్ని మనం పెంచుకోవచ్చు యూజువల్గా ఇప్పుడు అల్లోపతి లేకపోతే ఆల్టర్నేట్గా మనకు హోమియో ఆయుర్వేద కూడా ఉన్నాయి
అందులో ఆసినియం ఆల్బా అని హోమియోలో ఉంది, సంశమని వటి ఆయు 64 అని ఆయుర్వేదాలో ఉంది. ఇలాంటి డ్రగ్స్ కూడా తీసుకుంటూ ఆయుర్వేదాలో బెస్ట్ డ్రగ్స్ కింద వచ్చింది అశ్వగంధ. ఐ థింక్ ఆల్ ఆఫ్ యు నో ఎవ్రీడే వన్ అశ్వగంధ ట్యాబ్లెట్ తీసుకున్న నష్టమేమీ లేదు. అశ్వగంధ, గుడుచి, ఎస్టి మధు, పిప్పలి, వీటన్నీ డ్రగ్స్ కూడా మనకు కరోనా వ్యాప్తిని అడ్డుకోవడానికి, ఇమ్యూనిటీ బూస్టప్ చేసుకునే డ్రగ్స్ కిందకే వస్తున్నాయి. ఎవ్రీడే మనం తీసుకున్నా కూడా సరిపోతుంది. సో మనం ఏం చేయాలి, డైలీ ఫుడ్లో మనం ఇప్పుడు చెప్పిన అన్ని ఇంగ్రీడియంట్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. అలాగే నేను ఇంతసేపు చెప్తున్నా, మీరు ఇంత ఓపిక్గా విన్న ప్రతి ఒక్కరి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఎవ్రీ వన్.